వైసీపీ తరపున పోటీ చేయడానికి ఆ పార్టీ అభ్యర్థులే సుముఖంగా లేరా? అసలు వైసీపీ నుంచి మేము పోటీ చేస్తాము అంటూ ముందుకొస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే. నమస్తే అండి. జగదేవ్ గారు, అంటే వైసీపీలో ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు వైసీపీ నుంచి అభ్యర్థిగా మళ్ళీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరు అనే వార్త దావాలంగా విస్తరిస్తుంది. అసలు ఏంటి అంటే దీంట్లో నిజం ఉందంటారా? నిజం ఉందండి. ఎందుకంటే సరిగ్గా ఒక 10-15 రోజుల కిందట చంద్రబాబు గారు అరెస్ట్కు ముందు, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అనుకోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ 26 రోజులు అయింది కాబట్టి, జగన్ ఒక మీటింగ్ పెట్టారు. ఆయన పార్టీ సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ మంత్రులు కానీ అందరితో పెడుతూ ఒక మాట అన్నారు ఆయన, ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వను అన్నారు. బట్ అంతకుముందే ఒక ఎమ్మెల్యే తెలివిగా ఈ ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళే విధానం కానీ అవన్నీ ఎంతవరకు వెళ్తున్నారో మనందరికీ తెలిసిందే, వెళ్ళట్లేదు కాబట్టి పథకాలు కూడా ఎంతవరకు కొంతవరకే అందరినీ సోమరిపోతులను చూస్తున్నాయి. ఒక లీడర్ అనేవాడు 10 మంది లీడర్ని తయారు చేయగలగాలి, 10 మంది బానిసలను కాదు. సో ఈ నేపథ్యం ఇవన్నీ అవగాహనకు వచ్చేసి ఆ పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా ఏం చేశారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నేను పోటీ చేయనని కూడా చెప్పారు సభాముఖంగా, పేర్లు అప్రస్తుతం చెప్పి దాన్ని మళ్ళీ ఎలా మార్చారంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకుంటున్నాను అండి. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నెక్స్ట్ గవర్నమెంట్ రాదని తెలిసినే దాన్ని చాకచక్యంగా లౌక్యంగా మార్చి నా నెక్స్ట్ జనరేషన్ నా కొడుకు ఇద్దాం అనుకుంటాను, నా మేనడికి ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. సో ఇదే నేపథ్యంలో ఇంకొంతమంది కూడా ఆ బాట పట్టారు, ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎప్పుడైతే ఈయన సభ పెట్టి 30-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం లేదు అని అనుకుంటున్నారో దానికి కొంతమంది ఎమ్మెల్యేలు మనోభావాలు ఎలా ఉన్నాయంటే, అబ్బా నెక్స్ట్ వచ్చినా మనం ఎలాగా రాము, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. వ్యతిరేకత బాగా పెరిగిందండి. అంటే ఎంత పెరిగిందంటే మనం చూస్తున్నాం, చంద్రబాబు అరెస్ట్ విషయం పక్కన పెడితే చాలా విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు బాగా యాంటీ అయిపోయారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ప్లస్ అండి, ఎస్పెషలీ టీచర్స్ బాగా యాంటీ అయిపోయారు. మీరు అమరావతి ముట్టడి గట్ర జరిగింది లాస్ట్ ఇయర్, సో అప్పటి నుంచి కూడా బాగా ఇదైంది. ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిన టీఏలు డిఏలు చాలా ఆపేశారు, ఆపేసడంతో మరికొంత వ్యతిరేకత ఎక్కువైంది. నెక్స్ట్ ఈపీఎస్ సిస్టమ్ ఉంది, ఆ ఈపీఎస్ సిస్టమ్ కూడా మా ప్రభుత్వం వచ్చాక మేము మార్చుతామని చెప్పారు, సో అది కూడా అది అవ్వదని ఇప్పుడు చేతులు ఎత్తేశారు. సో ఇవన్నీ చూసి వ్యతిరేకత అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, మేము వెళ్తే గడప గడపకు ఇప్పుడు తిరుగుతున్నారు, గడప గడపకు వైసీపీ కార్యక్రమం వెళ్తున్నప్పుడు వాళ్ళకున్న ఆదరణతో తెలిసిపోతుంది. తెలిసిపోవడంతో ఏమవుతుంది, నెక్స్ట్ మనం వెళ్తే ఎవరు మనల్ని ఆదరించరు. సో ఎలా తప్పించుకోవాలి, ఆల్రెడీ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు తప్పించుకోవడానికి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా దాంట్లోనే వెళ్ళాలి, అక్కడే పోటీ చేయాలి. అలా కాకుండా సైలెంట్గా ఊరుకుంటున్నారు, ఒకవేళ మాకు ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు. ఎందుకు, వెళ్తే మళ్ళీ రాళ్ళ దెబ్బలు చెప్పుల దెబ్బలు తింటామేమో భయం. ఇంకొంతమందికి అయితే గడప గడప కార్యక్రమం వెళ్తున్నప్పుడు ఈ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా మహిళలు, వాళ్ళైతే ముఖం మీద తిట్టుబడేస్తున్నారు, మనం చాలా వీడియోస్లో కూడా చూసాం. సో వాటిని ఫోకస్ చేయట్లేదు వీళ్ళు, బట్ వాటిని ఫోకస్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో ఉన్నప్పుడు చాలామంది కూడా మాకు ఇస్తే బాబు మాకు ఇవ్వండి అన్నట్టుగా ఉన్నారు, లోపల మాత్రం బా ఇవ్వకపోతే బెటర్రా బాబు అన్నారు. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కెన్నకుమారెడ్డి వ్యక్తి లాస్ట్ ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఏమయ్యారు ఆయన, ఆంధ్ర తెలంగాణ రాదు వచ్చినా మనకి ఏ సమస్యలు ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా ఫోకస్ చేశారు. ఒక్కసారి ఆయన తెరమరుగైపోయారు, ఎందుకు అర్థమైపోయింది ఆయనకి తెలంగాణ వచ్చేసాక ఇంకే ఆటలు సాగవని. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా ఎలా అయిపోయిందంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం కానీ వస్తే ఏంటి పరిస్థితి, రాదు 100% అయితే రాదు. ఇప్పుడు మొన్న చంద్రబాబు అరెస్టుతో చాలా సమీకరణాలు చేంజ్ అయిపోయాయి. ఇంతకుముందే ఒక మిత్రుడు మాట్లాడు ఊర్లో, శ్రీకాకుళం జిల్లా దగ్గర ఒక ఊరు, ఆ మిత్రుడు మాట్లాడి ఆయన అదే అంటున్నాడు, ఇప్పటివరకు పెద్ద తరహా వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి బాగా అర్థమైంది, గ్రౌండ్ లెవెల్లో ఇంకా చిన్నగా ఒక 10% పీపుల్ ఉండిపోయారు ఈ పథకాల వల్ల, అంటే ఇంటికి వచ్చిస్తున్నారు అనే పథకాల వల్ల, అది కూడా ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన రావాలి. ఎక్కడ అసలు అభివృద్ధి అనేది లేదు. మొన్న ఒక మా దగ్గర ఆటో వాళ్ళకి మీటింగ్ పెట్టారు, ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి పిలిస్తే ఒక్క ఆటో డ్రైవర్ వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదు, మీరు ఆటో డ్రైవర్కి డ్రైవర్ పథకం కింద 10,000 ఇస్తున్నారు, దానికి మించి మీరేం చేస్తున్నారు, రోడ్ సైడ్ ఆపితే ఫోటోలు తీసి వాళ్ళకి ఛార్జెస్ సర్చార్జెస్ చేయడం, వాళ్ళకి ఫైన్లు వేసేయడం చేస్తున్నారు, రోడ్లు అసలు బాగుండట్లేదు, దానివల్ల ఆటో డ్యామేజ్లు అవుతున్నాయి,
ప్రజలు పడిపోతుంటే ఆ ప్రజలకు యాక్సిడెంట్లు అయితే ఆ వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా ఆటో వాళ్ళే భర్తీ చేయాలన్నట్టుగా కేసులు పెడుతున్నారు. సో మాకు మీకు డబ్బులు ఇచ్చి ప్రయోజనం ఏంటని చెప్పి ఆటో వాళ్ళు వెళ్ళలేదంట స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పిలిస్తే. సో అటువంటి ఎమ్మెల్యే ఇంకెలా ఫీల్ అవుతారండి, బాబు నెక్స్ట్ ఎలక్షన్ లేకపోతే లేదు న్యూట్రల్గా ఉండిపోదాం లేదంటే అసలు ఏకంగా పోటీ చేయొద్దు మనకు వేరే అప్పుడు జబ్బు జిల్లాలో చాలా తెలివిగా ముందే ప్లాన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ కొంతమంది పక్క ఆల్రెడీ టీడీపీకి కానీ జనసేనకి కానీ వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే బలంగా లేరో అటువంటి కేంద్రాలను చూసుకుని అక్కడికి వెళ్ళి పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ మొన్న ఎవరైతే యంగ్గా వచ్చి ఎన్నికయ్యారో రీసెంట్గా రెండుసార్లు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డైలమాలో ఉండిపోతున్నారు, మాకు నెక్స్ట్ ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు మేము పోటీ చెయ్యము ఇలాగే ఉండిపోతాము అనే మీమాంసలు అయితే ఉన్నారు. సో దానికి తోడుగా జగన్ కూడా మన మీటింగ్లో ఏం చెప్పారు, 30 నుంచి 40 మందికి ఈసారి మొండి చెయ్యి మీరు ఆసనం పెట్టుకోవద్దు అంటే లోపల కొంతమంది ఎవరికి వాళ్ళు తెలుస్తుంది కదా ఓహో నా మీద సరిగ్గా ఇంప్రెషన్ లేదు సో నాకు ఎవరు ఎవరిపైనా పర్వాలేదులే అనే ఉండిపోయారంట. ఎవరు కూడా మళ్ళీ మినిస్టర్లతో ద్వారా కానీ పోలిట్ బ్యూరో సభ్యులతో కానీ మంతనాలు జరపట్లేదంట, సార్ చూడండి సార్ ఈసారి నాకు వచ్చేలా చూడండి సార్ అని ఎవరు చెప్పట్లేదంట. సో అంటే మీరు అంటే ఏంటి అంటే ఈ జనసేన అలాగే టీడీపీ పొత్తులో భాగంగా కూడా ఈ పరిస్థితి ఉంది వైసీపీ ఎగ్జాక్ట్లీ అంతేనండి. అదే ఒకటి ప్రభుత్వ వ్యతిరేకం పథకాలు కానీ విధానాలు కానీ చెప్తూ కేవలం పథకాలే ఆ పథకాలు కూడా ఎంతవరకు లబ్ధి పొందుతారు. ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఇంతమంది నిరుద్యోగులకే ఉద్యోగాలు ఎక్కడ, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి రావాల్సినవి కూడా చాలా రావట్లేదు. మెయిన్ ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు కూడా చాలా లేట్ అవుతున్నాయండి, ముందు పథకాలకు ఇచ్చేసి వాళ్ళకి జీతాలు కూడా లేటుగా వేస్తున్నారు, పెన్షనర్స్ కూడా వాళ్ళకి లేటుగా పెన్షన్స్ వస్తున్నాయి. ఈ వ్యతిరేకత వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం స్టెప్ బ్యాక్ అవుతున్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ప్లస్ అయితే ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ చేశారో జనాల్లో ఒకటి వెళ్ళిపోయింది, అరే అనవసరంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక దుమ్మెత్తి పోసుకుంటే కామన్ కానీ మరీ కక్ష సాధింపుగా ఇంక అదే పనిగా అరే నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు కదా నన్ను ఎవరు ఎంతో 40 ఏళ్ళు నా రాజకీయ అనుభవంలో నన్ను ఎవరు వేలెత్తి చూపించలేదనే మాటకి పంతం తెచ్చుకొని కక్ష పెంచుకొని అరెస్ట్ చేస్తే ప్రూఫ్స్ ఏం చూపించలేదు కదా. దీంతో కొంచెం సానుభూతి అయితే పెరిగింది, ఆ సానుభూతికి మరి కొంచెం వ్యతిరేకత అయిపోయింది. వీళ్ళు ఊహించలే ఇలా సానుభూతి పెరుగుతుందని, అరెస్ట్ చేసి పడేస్తే వాళ్ళ పార్టీ అని ఇంకా రూపురేఖలు అక్కడ పోతుంది, అధినేతను లోపలికి వేసేస్తే ఇంక సరైన లీడర్ ఉండడు అనుకున్నారు. కానీ జనాలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చేసరికి ఇప్పుడు అసలు డైలమాలో పడిపోయారు. సో ఆ పార్టీ అభ్యర్థులే స్టెప్ బ్యాక్ అవుతున్నారు, పోటీ చేయాలా వద్దా న్యూట్రల్గా ఉండిపోదామని. అది అవసరమైతే మేము పోటీ చేయకుండా ఖాళీగానే ఉంటాం కానీ వైసీపీ నుంచి మాత్రం పోటీ చేయమనే ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. సీనియర్స్ అయితే కొంతమంది మంత్రాలు జరుపుతున్నారు అంటే జంపు జిల్లాల కోసం కొత్తగా వచ్చిన మీరు ఫస్ట్ టైం రెండోసారి అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళు మాత్రం మళ్ళీ మంత్రితోనో పాలిట్ బ్యూరో సభ్యులతోనో మంత్రాలు జరపట్లేదు సార్ నెక్స్ట్ సీట్ మాకే ఇవ్వండి అని అడగలేకపోతున్నారు. వెళ్ళి ఓడిపోయే కన్నా కామ్గా ఉండిపోతే బెటర్ కదా, ఆ ఎలక్షన్ ఖర్చునే మిగులుతుంది కదా, అటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఓకే ఓకే జగదేవ్ గారు థ్యాంక్ యూ.